నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చాలా సందర్భాల్లో మనం చూసాం ఇతర రాష్ట్రాలు కూడా పెంచాలని కొంతమంది పోలుస్తున్నారు. అయ్యా కానీ దయచేసి అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్కు ఉన్న వనరులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఆల్రెడీ పడుతున్న ట్యాక్సులు, ఊహించని విధంగా చెత్త ట్యాక్సులతో సహా కలుపుకుంటే కొత్తగా మళ్ళీ ఇదేం ట్యాక్స్, ఇదేమీ అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా? ఆల్రెడీ గ్రామాల్లో 6 గంటల నుంచి 8 గంటల వరకు కరెంటు కోత విధించారు. దానికి తోడు ఇటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం, ఇది ప్రజానీకానికి చాలా ఇబ్బంది కలిగించే విషయం. పార్టీ పరంగా జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది. పూర్తి వివరాలు రాగానే మీ అందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పార్టీ అధ్యక్షుడు గారి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి ఒక ఆందోళన చేస్తాం, ప్రజలతో కలిసి చేస్తాం అనేది ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటాను. మాజీ ఆర్థిక మంత్రి యమల రామకృష్ణ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి కామెంట్ చేశారు. బొగ్గారం రాజేంద్ర నాథ్ గారు అంత ఏమీ లేదన్నారు, మీ పార్టీ స్టాండింగ్ అంటే కంట్రోలింగ్ ఆడిటర్ జనరల్ గారి సంస్థ గురించి నాకు బాగా అనుభవం ఉండే, ఎందుకంటే నేను శాసనసభాపతిగా పనిచేశాను కాబట్టి ఎన్నో సందర్భాల్లో వాళ్ళతో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. శాసనసభలో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది, అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా సరైన రీతిలో దీనికి ఖర్చు పెడుతున్నా లేదా అనేది ఒక అంశం. అయితే నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ విధంగా స్టాండింగ్ కమిటీస్ ఉంటాయో, అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది, ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదిస్తేనే నిధులు ఆ శాఖకి వెళ్ళి అక్కడ ఖర్చులు అనేది ఏ విధంగా జరుగుతున్నాయని పర్యవేక్షిస్తారు. కాబట్టి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే సంస్థ అద్భుతమైన సంస్థ, మన రాజ్యాంగంలో మనకు కల్పించిన కొన్ని గొప్ప విషయాల్లో సిఏజీ కూడా ఒకటి. కాబట్టి వాళ్ళే ఎంతో ఆశ్చర్యకరంగా, నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడాను, వాళ్ళు చెప్పిన విషయాలు వింటే నాకే ఆశ్చర్యం కలిగించింది. దాదాపు గంటలు గంటలు వీళ్ళని వెయిట్ చేయించేవాళ్ళంట సిఏజీ అధికారులు వెళ్ళినప్పుడు సమాచారం కోసం. అదేవిధంగా మంత్రులకు ఉన్న అవగాహన, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అవగాహన కేవలం ఎంతవరకు పరిమితం అయ్యారంటే రుణాలు ఎట్లా తీసుకొద్దాం అనే దానికే పరిమితం అయ్యారు. ఏ విధంగా సమాచారం దాచేసి సమాచారాన్ని తప్పుదోవ తీసుకెళ్ళి బ్యాంకుల్ని మనం మభ్యపెట్టి రుణాలు తీసుకొద్దాం అనే దానిపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. కానీ బడ్జెట్ ఇచ్చిన ఎస్టిమేట్స్ కానివ్వండి, బడ్జెట్ ద్వారా మనం చేయాల్సిన రిలీజెస్ కానివ్వండి, చివరికి బడ్జెట్ ద్వారా రావాల్సిన ఎక్స్పెండిచర్ కానివ్వండి, వీటి లెక్కలకు ఎక్కడ కూడా పొందడం లేదు. రాష్ట్రంలో ఆదాయం గతం కన్నా ఎక్కువగా పెరిగింది, ఎందుకంటే మన ప్రజల కష్టాల వలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన కాదు. కోవిడ్లో మీకు వచ్చిన నిధులు ఈ రోజుకి కూడా దాని గురించి లెక్కలు లేవు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబాన్ని చూపించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కోవిడ్లో ఆదుకున్న కుటుంబం, ఎవరికి వాళ్ళు పాపం సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని లక్షల రూపాయలు ఆసుపత్రిలో ఖర్చు పెట్టుకుని ఇంజక్షన్లు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కానివ్వండి, వైద్య సేవలు కానీ అందించిన దాఖలాలు లేవు. ఇసుక కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, ఏ విధంగా దుర్వినియోగం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి ఈ లెక్కలు కాకి లెక్కలు, ఖచ్చితంగా కేవలం మేమేదో 2,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని ప్రజల్ని నమ్మించడానికి చేసిన ప్రయత్నం, ఎక్కడ కూడా దీంట్లో పారదర్శకత లేదు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గారి రిపోర్టు 100కి 100% మనం గౌరవించాలి, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎక్కడ పొరపాటు అయిపోయిందని మనం చెక్ చేసుకోవాలి. దానికోసమే అటువంటి సంస్థలు, ఒకళ్ళు తప్పు పట్టారంటే దాంట్లో ఎందుకు తప్పు పడుతున్నారంటే మీరు చేసిన పొరపాట్ల వల్ల, కానీ మీరు కావాలని ఈ సమాచారం ఎవరు తెలియకూడదని ఏ విధంగా ఇప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల ఆత్మహత్యల గురించి నేను ప్రస్తావించాను, అదేవిధంగా శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక అంశాల గురించి ప్రజలు తెలియకూడదని చెప్పి తప్పుదోవన మీరు తీసుకెళ్తున్నారు, దాన్ని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ. అంటే 770,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మన రాష్ట్రానికి ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఇస్తున్న 4,000 రూపాయలు 5,000 రూపాయలు చూసి సంక్షేమం అది చాలా అద్భుతంగా జరిగిపోతుందని వాళ్ళు ప్రకటించినప్పుడు, మరి ప్రతి ఒక్కరిపైన దాదాపు కుటుంబంలో నేను అనేది ఒక కుటుంబానికి దాదాపు 4 లక్షల రూపాయల వరకు అప్పులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. కాబట్టి ఈ అంశాలపైన మనం ఎక్కువగా మాట్లాడితే మళ్ళీ ఇందాక నేను డిస్కస్ చేసిన సబ్జెక్ట్ మనం డైవర్ట్ అయిపోతాం. మీరు ఒక ఏనాడు మనం ఊహించని విధంగా కొత్త పాలన చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో.
ఆయన గతంలో ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా మరి ఎన్ని లక్షలు సంపాదించారో ఎన్ని కోట్లు సంపాదించారో కానీ రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే ఆ విధంగా ఊహించారు ఒక మంచి పరిపాలన వస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా అద్భుతంగా మన జీవితాలు మారుతాయని కానీ ఈ రోజుకి ఒక ఉద్యోగం రాలేదు ఒక పెట్టుబడి రాలేదు ప్రత్యేకమైన పాలన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన చాలా వింత పాలన కాబట్టి ఈ అంశాలపైన మనం చాలా లోతుగా మనం ఒకసారి నేను మాట్లాడుకుందాం ఆర్థిక అంశాలపైన తప్పకుండా నేను సమయం ఇవ్వగలుగుతాను కానీ దయచేసి ఈ కౌలు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల గురించి మాత్రం మీరందరూ కూడా మీ వంతు మీరు సహకరిస్తే ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నేను మరొకసారి నేను కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.